మల్లి మొగ్గలండి ఇందాకడ కొయడం మర్చిపోయాను కానీ బాగున్నాయి కదా కోసుకుంటాను కోసుకుంటే చాలా సువాసన బలే ఉంటుంది హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగుటెల్ల ఈ రోజు వీడియో ఏంటంటే అండి మన టెర్రస్ మీద కొన్ని మొక్కల్ని కొంచెం చెప్పే ఉంటాను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు అవన్నీ ఎక్కడే అక్కడే ఉంచేసి అలాగే విత్తనాలు పెట్టేసాను కానీ ఇంకా స్టాండ్లు కానీ ఏం పెట్టలేదు ఇంకొకరు సపోర్ట్ ఉండాలి కదా ఈరోజు మా పెద్దోడు వస్తానన్నాడు కొంచెం తుడిచేసుకుందాము వర్షాలు పడుతున్నాయి కదా అడ్డది లేకుండా నీట్గా తుడుచుకొని ఈ కలిపినప్పుడు ఎలాగైనా చల్ల చెదిరైపోతాయి ఆ కలిపిన మళ్ళాడు వర్షం పడిపోయింది అన్నమాట చాలా గత్తర కింద ఉంది మళ్ళీ ఒకసారి తుడిచేసుకుందామని ఈరోజు ఇంకా ప్రాసెస్ అయితే ఉంటుంది సరే ఎలాగో వీడియో తీసుకుందాము మీరు కూడా చూస్తారు కానీ గార్డెన్ అనగానే మనకి వర్షాకాలం కొంచెం ఎలా అయినా బాడిబాడిగానే ఉంటుంది ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి ఎప్పుడు మబ్బులు పడతాయో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు ఇక్కడ చూసారా ఇవన్నీ పసుపు నాటి ఉంచాను కదా అవి అలాగే ఉంచాను అన్నమాట వీటికి స్టాండ్లు అయితే వస్తున్నాయి స్టాండ్ వచ్చేదాకా దీని ప్లేస్ మార్చడానికి లేదు ఈ కవర్లు తీసి ఇంకెక్కడ పెట్టడానికి లేదు కానీ కొన్ని టబ్బులు అయితే ఉన్నాయి అవి మట్టికి పెట్టేసుకుంటాను అక్కడికే వెళ్ళిపోదాము నడిచండి మా ఇద్దరు మా చిన్నోడు తీస్తున్నాడండి మా పెద్దోడు నిజంగా వీళ్ళు ఎన్ని జోకులు వేస్తున్నారు కుళ్ళు జోకులు వేస్తున్నారు బాగానే నవ్విస్తున్నారు అన్నమాట నన్ను ఇది మీకు తెలుసు కదండి బ్లాక్బెర్రీ బానే వచ్చింది ముళ్ళు ఎక్కువగా ఉంది కదా అని మూడు కర్రలు తీసి పెట్టాను కనీసం ఈ మొక్క పట్టుకోవడానికి కూడా ఉండదు అన్నమాట అంత ముళ్ళు ఉంటుంది దీనికి ఎండ కూడా తగలాలి ఈ మొక్కకి జాయిగా మళ్ళిందామని చెప్పేసి చూస్తున్నా అన్నమాట ఇది వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు బాగా గీసుకుంటుంది ఇది స్ట్రాబెర్రీ ఇలాగే ఉంటుంది కానీ ఆకు ఆకులు ఎలా ఉంటాయి మనకి ముళ్ళులు ఉండవు ఇది ముళ్ళులు ఉంటాయి కానీ విత్తనం కూడా ఉంది కదా చిన్న చిన్న దాంట్లో కూడా విత్తనం ఉంది సరేలే ఇప్పుడు నేను చీపురు తీసుకొచ్చేసి ఆ టబ్బులు తెచ్చేద్దాము ఇక్కడ పెట్టేద్దాము ఇది ఏమో పంపర పనస చెట్టు ఇది బాగానే ఉంది సరి చేయాలి కొంచెం గాలివానికి ఈ గడ్డది బాగా పెరిగిపోయింది ఈ కౌమానీరు వేస్తున్నాం కదండి కౌమానీరులోంచి విత్తనాలు ఉండే ఏంటో తెలీదు బాగా వచ్చేస్తుంది గడ్డి నేను ఆ గ్రీన్ ది ఫెర్టిలైజర్ వేసినప్పుడు కూడా ఇంత రాలేదు నాకు ఈ కౌమాన్యూర్ వేసిన తర్వాత బాగా పెరిగిపోయింది ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటున్నాను దీని రూట్స్ అనేవి లోపలకంటే వెళ్ళిపోతున్నాయి ఈ వర్షాలు పడితే చాలు ఇంకా తడి తగిలితే పెరిగిపోతాయి అలా చాలా ఉంది కనపడిన చోటల్లో తీసేస్తున్నాను అది ఆ టబ్బు సాయం పట్టేసి ఇక్కడ పెట్టేసుకుందాము అది కాదు అక్కడ ఉంది కదా మళ్ళంటూ ఎలా పడితే అలాగా పెరిగిపోయింది నాన్నగారు ఒకసారి బీరపాదులు పైకి వెళ్ళిపోతుంటే అవి లాగుదని పనిచేస్తుంది అలా కట్టినా పర్వాలేదు చిన్న కర్ర ఉన్నా బాగుండు సరే అయితే టైం పట్టదు కర్ర అది అది కట్టేద్దామా అది కడితే పర్వాలేదు ఉంటానండి ఉంటుంది కదా చూడైతే ఇలా తీసు ఇవి ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి ఏమో మాకి తాడు దాని కింద పెట్టాను కత్తిరి కూడా అక్కడే పెట్టాను కొంచెం కట్ చేసి కడదాం ఇది చిన్న ముక్క కట్ చేసి తీసుకొచ్చి ఎక్కువ వద్దు ఆవటాలండి అదొక స్మెల్ అన్నమాట విపరీతంగా స్మెల్ మంచిగానే వస్తుంది ఘాటుగా వస్తుంది అన్నమాట ఈరోజు పాపం వాళ్ళ వర్క్ అప్ చేసుకుని వచ్చారండి చిన్నగా పని ఉంది అంటే పెద్ద పెద్ద కుండీలు నేను ఒక్కదాన్నే లేపలేనండి అవి కొంచెం సాయం రెండమ్మా నేను తుడిచేసుకుంటాను మీరు వస్తే అని చెప్పేసి అడిగాను ఎలాగో హార్వెస్ట్ కూడా చేసుకున్నాము తర్వాత ఇంక ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట సరిపోయింది మళ్ళీ మొగ్గలు బాగా వచ్చినాయి ఇక్కడ విత్తనాలు వేసి పెట్టానమ్మా ఇవి అక్కడ ఉన్న కుండీలు మార్చాలన్నమాట ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇది ఇక్కడ పెట్టాను అక్కడ నీ కాలు దగ్గర ఒకటి వేసి ఇది పెట్టేద్దామా ఇది మొక్కజొన్న ఇంకా దూరంగా పెట్టాలమ్మా ఇంకొంచెం ఒకసారి లేపు చెప్తాను కుదరలేదు అనుకుంటున్నాను ఇక్కడే పెట్టేద్దామా మొక్కజొన్న పొత్తులు ఇవి విత్తనాలు వేసానండి తెల్లయ్యని స్వీట్ కార్ను వేసానమాట చూద్దాము ఈసారి మా వారు అంటున్నారన్నమాట మొక్కజొన్న పొత్తులు ఎక్కువ పండించు బాగా వచ్చినాయి కదా మొన్న ఈసారి ఇంట్లోకి తినేటట్టుగా పండించు వర్షాకాలం కదా కొంచెం బాగుంటాయి అని సరే అని పెట్టాను మరి మనకి ఎంత బాగా కాస్తాయి అన్నది ఇది తీసి పెట్టేద్దాం ఇది పెడదాం ఇక్కడ పెట్టేద్దాం పక్కన అక్కడ వద్దు
లోపలంటే ఎండ తగలట్లేదు ఆ కుండీ ఒకటి మార్చాలి అది కూడా ఎండ ఉన్నప్పుడు బానే ఉంది పొట్ల పొద పాకేసిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది దాన్ని తీసుకొచ్చేద్దాం ఇప్పుడు అయితే ఇక్కడ పెట్టేద్దాం లోపల పెట్టేద్దామా ఆహా ఇది ఇక్కడ పెట్టేద్దాం ఉండి చెప్దాం మార్చు मन ने अतमाटो एदो विधा मारस्टा विनाटपड़ एंडोटी तक उंटे मन की मोकल कायल रा सर इंदो बंगालंप एयर पोटाटो पटाबी दी इकटेद सर्चेदा अंत इला कटा एयर पोटाटो पे स्तंभा अला वेतरी वस्ते कल का లేకపోతే అప్పుడు చూడొచ్చు ఇది అక్కడ పెడదాం ఆ ఇది అక్కడ పెడదాం ఈ కవర్లు ఎందుకు వేసానంటేనండి వర్షాలు పడేటట్టు ఉన్నాయి కదా అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కనకంబర విత్తనాలు ఏ విత్తనాలు నారు పోసినా కొబ్బరాకులు ఉండివి కదా ఈ వేసేసేవారమాట తడిపేసి ముందు నేలని విత్తనాలు వేసిన తర్వాత నేల తడిపేసిన తర్వాత పెడదాం తీసుకొస్తా ఆ తుడుద్దాం పెట్టేసి కింద నుంచి చీపురు తోటి తుడుచుకుందాం అయ్యో సరిగ్గా పెట్టలే ఈ స్టాండ్ లో మట్టికి పెట్టుకోండి ఇదిగో డైరెక్ట్ గా పెట్టేసి ఉంచామంటే ఒక్క రెండు రోజులకే చూడండి ఎలాగా అయిపోయిందో నేను అంతకని అత్తమాట మారుస్తానే ఉంటాను ఇది నల్ల మట్టి కదండి కొంచెం బరువు ఎక్కువగానే ఉంటుంది అందుకే ఇంకొకరు సపోర్ట్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒకసారి తుడిసేసి అప్పుడు ఇంకేం పెట్టాలనేది పెడతాను చీపురు తీసుకొస్తాను ఇదిగో ఇక్కడ కూడా పెడదామా ఈ వర్స పెడదామా ఒక మొక్క పడద్దాం అంతే ఇక్కడ ఒకటి రెండు మొక్కలు పెడేద్దాం పెండ్లం అలా పాకించేద్దాం పెండ్ల మొక్కలు వచ్చి ఉన్నాయి అక్కడ రెండు స్టాండ్లు పెట్టేసుకుందాం తీసుకున్నావా దా ఇందులో జుకిని వేసాను మొలకైతే స్టార్ట్ అయ్యింది గార్డెన్ అంటే ఇంత పని ఉంటుందండి తప్పకుండా ఇంకొక సాయం అయితే ఉండాలి నాకు పాపం మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారన్నమాట ఇప్పుడు ఇంకా ఆ కుండి బయటికి తీసుకొచ్చేయాలి ఎండ తగలట్లేదు దానికి మొక్క అనేది చచ్చిపోతున్నట్టు అయిపోతుంది పెద్దడరా జాయిగా తీయాలి పట్టుకో ఆ వంకరగా పట్టుకుంటున్నావు చెయ్యి వెనక్కి నువ్వు అక్కడ పెట్టుకో మొక్క నోసం అయితే ఉండు ఒకసారి కింద పెడదాం లాక్కెళ్ళు ఎదరికే అటు సైడ్ పెట్టుకుందాం కొంచెం ఎండ తగిలే ప్లేస్ లో పెడదాం ఇంకొంచెం ఎదురుకు లాగి చెప్తాను మన నాకు దారి ఉంటే అలా ఉంచి చెప్తాను పెడదాం చీపురు వేసేసి ఇదేంటి ఇలా ఉంటుందన్నమాట మా పరిస్థితి ఈ సూప్ తీసే పెద్దడా ఆ చివరికి తీసుకెళ్ళిపో ఇంకా తుడుచుకొచ్చేస్తాను ఇదంతానే లాక్ వెళ్ళిపో ఈ చిలకడ దుంప మొత్తం కింద పాకేస్తుంది అది పైకి పెట్టాను అక్కడికని ఇదంతా చిరాగ్గా ఉంది ఎక్కడికక్కడికి గడ్డి పీకేసి ఉంచేసానండి బాగా ఎండిపోవాలి మట్టి ఈ గడ్డి మట్టికి అసలు బాగా విపరీతంగా పెరిగిపోయింది అది ఇలా మొత్తం తుడిసేసి అక్కడ కూడా తుడిసేయాలి ఒదుక్కి పోగేస్తే పెట్టే ఇవి విత్తనాలు వేసాను చూడు ఇంకొక స్టాండ్ తీసుకొచ్చి ఆ టబ్ కూడా పెట్టేద్దాం చూడు మావేలా అక్కడ ఉంది చూడమ్మా చూసావా రూట్ వెళ్ళిపోయింది అప్పుడే దీంట్లోకి గ్రో బ్యాగ్ లోకి దీన్ని సారీ మీరు వచ్చిందా ఈ కుండి జరిపమ్మా ఒకసారి ఈ కుండి ఈ కుండిని జరిపి చెప్తాను అక్కడ పెడదాం ఆ కుండీలు ఉన్న ప్లేస్ లో ఇది మొత్తం రొట్ట కింద పెరిగిపోయింది మళ్ళీ ముక్కలు పెట్టేస్తే కట్ చేసి ఈ వర్షాకాలం బిల వచ్చేస్తాయి మనకేమో ఇంకా డబ్బులు సరిపోవట్లేదు కానీ లేకపోతేనా మొత్తం నేల మీద అయితే బిల్లే పెట్టుకోవచ్చు స్టాండ్ పెట్టి పెట్టేసి సాయం పట్టిన
పర్వాలేదులే ఇది ఈ టబ్లో పెట్టాను కదా రొట్టె కింద పెరిగిపోయింది తీసేద్దాం ఓకే ఇంకొకటి మరి ఇది ఉంది కదా ఇది ఎక్కడ పెడదాం అది స్టాండ్ లో అక్కడ ఉంది అదిగో అక్కడ పెట్టేద్దామా పట్టుకెళ్ళి దీని కూడానే वर्ष ब्लैक सॉइल तड़िसिपोते चाला बरुवु उंटदंडी कमल इष्टमनि तेच्चुकुन्न मोक्कलो मोक्क चच्चिपोयिंदि ఒక మొక్క బతికింది దీన్నైనా జాగృతగా కాపాడుకోవాలి ఇంకొకటి తెప్పించి అందులో పెట్టాను అది బానే ఉంది చూడాలి మల్లి మొగ్గలండి ఇందాకడ కొయడం మర్చిపోయాను కానీ బాన్నే కదా కోసుకుంటాను కోసుకుంటే చాలా సువాసన బలే ఉంటుంది ఇంకా ఇలాగే ఉంటుందండి ఇంకా తుడుచుకుంటూ వస్తాను ఎక్కడికక్కడికి తుడుచుకుంటూ అక్కడక్కడ పోగులు ఎత్తేస్తున్నాను ఇంకా కంపోస్ట్ కూడా మన గార్డెన్ లో చేసుకుంటారు ఎప్పుడో స్టార్టింగ్ లో చేశాను ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్ కుండిల్లో వేసేడివే ఇంకా ఈసారి కంపోస్ట్ కూడా చేసుకుందాం వర్మీ కంపోస్ట్ అనిపిస్తుంది ఇదండి ఈ రోజు వీడియో ఆవేశం వస్తుందేమో అనుకోకండి కొంచెం మోసం కదా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు తుడిచేసుకోండి హోల్స్ దగ్గర ఏది అడ్డుపడకుండా చూసుకోండి వర్షాకాలం వర్షాకాలంలో కుండిల్లో కుండి పెట్టొద్దు ఎందుకంటే నానిపోయి మొక్కలు కొంచెం ఇదవుతాయన్నమాట ఈ రోజు అయితే ఇంకా చల్లగా ఉంది కాబట్టి వాతావరణం ఇవి కలిపేసాను విత్తనాలు పెట్టేసాను అవన్నీ ఇంకా స్టాండ్ మీద పెట్టాను ఈ ఉండిపోయిని స్టాండ్లు ఎప్పుడు వస్తాయమ్మా స్టాండ్ అవి వచ్చిన తర్వాత వీటిని పెట్టాలన్నమాట సర్దేసి ఎనకాల కొంచెం గత్తరగా ఉంది కదా అది కూడా ఇంకా ఒబ్బడి చేసేద్దామని అనుకుంటున్నామండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.